నా పేరు జనార్దన్ రెడ్డి. మాది రామలబండ గ్రామము, నల్గొండ జిల్లా, నల్గొండ మండలము. ఆ గ్రామంలో 2 గార్గ యూనిట్లు స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 2 2023 రోజు స్టార్ట్ చేశాను. 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, 4th మంత్ రన్నింగ్. ఇంతమందుకు నేను 13 ఇయర్స్ హైదరాబాద్లో ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని. దానికి అనుసంధానంగా ఇంకోటి హౌస్ వైరింగ్ ఒకటి, ప్లస్ డెకరేషన్ లైటింగ్ ఒకటి ఉండేది. కరోనా వల్ల ఊరికి రావడం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి సమస్య ఏదైనా కావాలని చూసాము. చూస్తే మనకు దొరికినటువంటిది, ఇది వ్యవసాయ అనుబంధంగా దొరికినటువంటిది మన ఎద్దు గానుగ చాలా బాగా అనిపించింది. దీన్ని ఎలాగైనా పెట్టాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసామండి. ఓకే, మంచి పూర్తిగానే నడుస్తుందండి. జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చింది, మంచి కల్తీ ఉన్నాము, కల్తీ నూనె వాడుతున్నామన్న జనాల్లో అవేర్నెస్ వచ్చింది. జనాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. మనం వాడే నిత్యావసర సరుకులలో ఆయిల్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోగాలకు కూడా ముఖ్య పాత్ర పోషించేది ఆయిలేనండి. ఆయిల్ తర్వాత ఇంకోటి పాలు కూడా ఉన్నది. సగం రోగాలు ఆయిల్ వల్లనే అని మన అందరికి తెలుసు. మనం వాడుతున్నది కల్తీ నూనె అని కూడా అందరికి తెలుసు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వాడుతున్నానని కూడా అందరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ పెట్టడం వల్ల జనాలలో ఆల్రెడీ ఇంతకుముందు జనాల అవేర్నెస్ ఉంది. మన అందుబాటులో ఉన్న నూనె కాబట్టి, మన అందుబాటులోకి వచ్చింది కాబట్టి జనాల్లో అవేర్నెస్ బాగా వాడుతున్నారు. మాకు ఇప్పటికైతే 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసామండి. డైలీ మన కెపాసిటీ వచ్చేసి 30 లీటర్లు. ఇప్పటికైతే 30 వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. రిఫైన్డ్ ఆయిల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మన ఆర్పిఎం వచ్చేసి రొటేట్ ఫర్ 2 మినిట్స్ ఉంటుందండి, నిమిషానికి 2 చుట్లు మాత్రమే ఉంటుంది. మనం తయారు చేసే పద్ధతులు ఏంటంటే, నూనెలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో పదిలంగా ఉంటాయి. మన ఎక్కడ కూడా నూనె హీట్ అనేది జరగదు, 0 టెంపరేచర్లో నూనె రెడీ అవుతుంది. కాబట్టి అందులో ఉన్న పోషకాలు అలా ఉంటున్నాయి కాబట్టి మన ఆరోగ్యానికి కూడా కరెక్ట్ వర్క్ చేస్తుంది. మనం రిఫైండ్ ఆయిల్స్ వచ్చేసి కల్తీ అని అందరికీ తెలిసిన ముచ్చటే. ఆయిల్ని 2వ సారి హీట్ చేయద్దండి, 2nd టైం హీట్ చేయద్దు. ఆయిల్ చేసినప్పుడు మాత్రమే హీట్ కావాలి. మన దగ్గర ఏంటంటే అదే సిస్టమ్ అండి. మన దగ్గర 0 టెంపరేచర్లో నూనె రెడీ అవుతుంది, కానీ మనం బాయిల్ చేసుకున్నప్పుడు, మనం వండుకున్నప్పుడు మాత్రమే హీట్ అవుతుంది. అంతకుమించి ఇంకా 2వ సారి హీట్ అనేది జరగదు. మనకి మిషన్ కనుక డిఫరెన్స్ ఏంటంటే, రిఫైండ్తో కంపేర్ చేస్తే మిషన్ కనుకది బెటర్ అండి. మిషన్తో కంపేర్ చేస్తే మాత్రం మనకు చాలా బెటర్ అండి. ఎందుకంటే మిషన్ కనుక వచ్చేసి కొంచెం ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది, అక్కడ కొంచెం ఆయిల్ అనేది హీట్ అవుతుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే నిమిషానికి 2 చుట్లు అండి, అంతకంటే ఎక్కువ ఎద్దు తిరగలేదు, మనం తిప్పినా తిరగదు ఇంకది. అందుకే మన నూనె అనేది హీట్ కాదు, ఎక్కడ కూడా హీట్ కాదు. మనం డైరెక్ట్ మనం బాయిల్ చేసుకున్నప్పుడు తప్ప ఇంకంతకంటే ముందు మాత్రం హీట్ కాదు. ఈ హీట్ అయినప్పుడు ఆయిల్స్లో ఉన్నటువంటి పోషకాలు అనేది బర్న్ అయిపోతున్నాయి, ఇంకా మన వంటల దగ్గర రావాలి. మన ఆయిల్ హీట్ కాకుండా మనం పురాతన పద్ధతిలో తయారు చేసిన నూనె కాబట్టి ఇది. దీనివల్ల ఏంటంటే అందులో ఉన్న పోషకాలు అలా ఉండి మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయండి. ఇప్పుడు ఈ ఆయిల్స్ వల్ల కొందరు డౌట్ ఏంటంటే, ఇది పల్లీ కదా, ఒరిజినల్ పల్లీ కదా, ఇంత వాడితే మనకు కొలెస్ట్రాల్ పెరుగుద్ది కదా, కొవ్వు వస్తుంది కదా అంటున్నారండి. అదంతా మనకు రిఫైండ్ ఆయిల్స్ వచ్చిన తర్వాత పూసినటువంటి ఇది తప్ప, మనకు పల్లీ నూనె వల్ల కానీ ఇక్కడ తయారు చేసిన నూనెల వల్ల వచ్చేసి ఓన్లీ గుడ్ కొలెస్ట్రాల్ మాత్రమే వస్తుందండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ రాదు. మనిషి బ్రతకాలంటే కొవ్వు కూడా అవసరం అండి. కొలెస్ట్రాల్ మనకి ఏదైతే కొవ్వు అవసరమో అదే కొవ్వు వస్తుందండి ఆయిల్స్ వల్ల, బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రం రాదండి. మన నేను చెప్పేది కాదండి, మన మేధావులు ఉన్నారు, మన సైంటిఫిక్గా రుజువైంది అది, ప్లస్ మన ఆయుర్వేద డాక్టర్ కూడా చెప్పారు ఆల్రెడీ. మనిషి బ్రతుకు అనేది దుర్భరంగా మారిందండి. ఎప్పుడైతే మనం సైన్స్ పరంగా మనం ఎదుగుతున్నామో, మన బతుకులు కూడా అంత దుర్భరంగా అయిపోయినాయండి. హాస్పిటల్ల పరం అవుతున్నాం మనం. రిఫైండ్ వచ్చిన తర్వాత, రిఫైండ్ కంటే ముందు మన పూర్వీకులు 30-40 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఆయిల్స్ తాగి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుండేది. ఇప్పుడు మాత్రం మన రిఫైండ్ అని, డబుల్ ఫిల్టర్ అని, 3 ఫిల్టర్ అని, 4 ఫిల్టర్ అని మనం దాని వెనకాల పరిగెడుతున్నాము. దాని తర్వాత మనం పోయి హాస్పిటల్ పాలవుతున్నాము. అది మాత్రం అందరూ గ్రహించలేకపోతున్నారు. ఎంత డబ్బు ఉన్నా సరే మాత్రం ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పరంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఆల్మోస్ట్ బయట దొరికే నూనెలకు ఈ నూనె డబుల్ ఉంటుంది. బట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ 5 లీటర్స్ రిఫైండ్ ఆయిల్ తాగితే 3 లీటర్లకు ఎక్కువ పట్టదండి. మన గానుగ నుంచి తయారు చేసిన నూనె 3 లీటర్స్కి ఎబో పట్టదండి. మీకు రేటు పరంగా అక్కడ మీకు సేవ్ అవుతుందండి. వాడుకలో ఎక్కువ పల్లీ ఉంటుందండి. పల్లీ తీస్తాము, కొబ్బరి, నువ్వులు, కుసుమ, ప్లస్ గడ్డి నువ్వులు ఒకటి, ఆవ నూనె ఒకటి. అది 2 యూనిట్లు అండి. 2 యూనిట్ల కెపాసిటీ వచ్చేసి ఒక్కొక్క దాని కెపాసిటీ 15 లీటర్లు అండి. రెండింటికి కలిసి 30 లీటర్లు తీస్తాం డైలీ. మాకు మొత్తం 2 యూనిట్లకు కానీ, ఎద్దులకు కానీ, షెడ్డు కానీ మొత్తం పర్చేస్ వచ్చేసి 16 లాక్స్ అయిందండి. 16 లక్షల రూపాయలు పెట్టుబడి వచ్చేసింది. ఇక్కడ 5 వర్కర్స్ పనిచేస్తారండి. మన వల్ల విలేజ్ గ్రామీణ ప్రజలకు ఒక 5 ఫ్యామిలీలు వాళ్ళకు కూడా జీవనోపాధి వస్తుంది అనుకుంటున్నాం. మా వల్ల వాళ్ళ వల్ల మాకు వస్తుంది, మా వల్ల వాళ్ళకు వస్తుంది. అలాగే మన వల్ల మన దగ్గర ఒక 5 ఎద్దులు బతుకుతున్నాయండి. ఆ 5 ఎద్దుల నుంచి వచ్చిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మన పొలానికి వేసుకుంటున్నాం.
దానివల్ల మనం సేంద్రీయ వ్యవసాయం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. యూనిట్లు వచ్చేసి 1.4 అండి, 140,000 పడ్డది. ప్లస్ ట్రాన్స్పోర్ట్ తోటి 300,000 రూపాయలు దీంట్లోకి అయినది. 600,000 రూపాయలు షెడ్డుకు కానీ రూమ్లకు కానీ 600,000 రూపాయలు, ప్లస్ రా మెటీరియల్కు, ప్లస్ ఎద్దులకు 2.5 లక్షలు ఎద్దులకు అయింది, 300,000 రూపాయలు గానుగలకు అయినాయి, 600,000 రూపాయలు షెడ్డుకు అయిందండి, షెడ్డు రూమ్లకు అయింది. ఇంకా రా మెటీరియల్తో కలిస్తే మొత్తం 16 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయింది. మరి కూడా కేరళ నుంచి కర్ణాటక నుంచి కురుడు తెప్పిస్తామండి, దాని నుంచే తీస్తాం. మన షాపులలో దొరికే సగం పచ్చల నుంచి తీయమండి. దాంట్లో సల్ఫర్ సంథింగ్ స్ప్రే చేసి పెడతారని మాకు చెప్పారు, దాని గురించి అది ప్రిఫర్ చేయండి. ఏదైనా 13 కేజీలు పోస్తామండి. మన గానుగ కెపాసిటీ వచ్చేసి 13 కేజీలు. 13 కేజీలు పోస్తే పల్లి అయితే 5 లీటర్స్ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి 6-6.5-7 లీటర్స్ వస్తుంది. ఇంకా నువ్వులు కానీ ఏదైనా రోజు తక్కువ ఉంటుందండి. మా దగ్గర ప్రైసెస్ వచ్చేసి ప్రజెంట్ అయితే పల్లి వచ్చేసి 400 అమ్ముతున్నామండి వితౌట్ టిన్ను. టిన్ కాస్ట్ కస్టమరే భరించాలి. కొబ్బరి అయితే 550, కుస్మా 550, తెల్ల నువ్వులు అయితే 650 ఉందండి, నల్ల నువ్వులు వచ్చేసి 700 రూపాయలు, ఇంకోటి వెర్రి నువ్వులు వచ్చేసండి 900 రూపాయలు అమ్ముతాం. డాక్టర్ హరిప్రసాద్ అండి, నేను నల్గొండ దేవరపాణ రోడ్ కనకదురకాలే ఉంటాను. గత 3 మంత్స్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ గానుగ నూనె వాడటం జరుగుతుంది. ఈ నూనె వాడినప్పటి నుంచి కూడా మా ఇంట్లో అందరూ కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయినాయండి. దాంట్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంతకుముందు ఎప్పుడు రిఫైండ్ ఆయిల్ వాడేదన్నమాట ప్యాకెట్ల మీద. ఇప్పుడు వాడినప్పుడు కూడా మాకు పెద్దగా ఏమనిపించలేదు. నా శరీరకంగా న్యాచురల్గా ఎద్దుతో తీసినటువంటి నూనె కాబట్టి ఎలాంటి రోగాలు రాకుండా, రోగాలు కూడా దరిచేరవు. ఎస్పెషల్లీ క్యాన్సర్ జబ్బులు రాకుండా ఉండడానికి ఈ నూనె చాలా మనకు సహాయం పడుతుంది. ఎవ్రీ మంత్ కూడా నేను వచ్చినప్పుడల్లా ఒక 5 లీటర్స్ తీసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ నల్గొండ నుంచి కూడా మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది రామలబండలో జనార్దన్ రెడ్డి అనేసి ఫార్మర్ అనమాట. అతను ఒక మంచి ఆలోచన తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి 7 విధమైన విలేజెస్ కూడా మంచి అవకాశం కల్పిస్తుంది. నూనె మామూలుగా మనకు అక్కడ కంపెనీలో తయారయ్యేటువంటి నూనె ఏంటంటే కరెంటుతో ఫామ్ అయ్యి ఆ కరెంట్తో తీసిన నూనె మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక ఇంట్లో ఒక 5 మెంబర్స్ వాడిరనంటే అసలు ఎవరికి కూడా ఎలాంటి రోగాలు దరిచేరకుండా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మనం ఆయిల్ ప్యాకెట్స్లో ఆయిల్ వాడటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అయ్యి షుగర్స్, బీపీలు అండ్ దాంతోపాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నూనె వాడటం వల్ల ఎలాంటి రోగాలు కూడా అసలు దరిచేరవండి. ఇది వాడటం వల్ల చాలా మానవునికి హానికరం అలాంటిది అయితే ఎలాంటిది ఉండదు. మంచిది అనమాట ఇది వాడటం వల్ల. ఇది వాడిన వల్ల కూడా ఇప్పటివరకు నేను చాలామంది కూడా ఇప్పించాను. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరికి కూడా అసలు ఎస్పెషల్గా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయినాయండి దీని దాకా వాడటం వల్ల. కొంచెం వాడటంలో కూడా అది ఆయిల్ కూడా కొంచెం మందంగా ఉంటుందండి. ఈ ఆయిల్ కొంచెం పల్సగా ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కేజీకి ఒక స్పూన్ ఆయిల్ ఇది సరిపోతుంది. అది ఒక 3-4 స్పూన్స్ వేసినా కూడా సరిపోదు వాస్తవం చెప్పాలంటే. అది పల్సగా ఉంటుంది, ఇది మందంగా ఉంటుంది. రిఫైండ్ ఆయిల్ వాడటం వల్ల హాస్పిటల్ లక్షలు వెచ్చించే బదులు ఇక్కడ వచ్చి లీటర్కి ఒక 400 అయినా 500 అయినా కూడా డబ్బులు ఎక్కువ అవుతున్నాయని ఆలోచించకుండా ఆ లీటర్ ఆయిల్ తీసుకుపోయి వాడటం వల్ల మనకు ఎలాంటి రోగాలు దరిచారు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి రిఫైండ్ ఆయిల్ యూజ్ చేసి హాస్పిటల్లో పాలయ్యి లేనిపోయిన జబ్బులు తెచ్చుకొని లక్షలు వెచ్చించకూడదు. దీని వాడటం వల్ల మనకు ఎలాంటి రోగాలు రావు.